మార్కెట్లో డిమాండ్ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే అన్నదాతకు లాభసాటిగా ఉంటుందనేది కాదనలేని వాస్తవం సరిగ్గా ఇలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు అనంతపురం జిల్లా రైతులు ఉత్తరాది రాష్ట్రాల్లో అమితంగా ఇష్టపడే ఓ రకం దోశను సాగు చేస్తూ చక్కని ఆదాయాన్ని పొందుతున్నారు వాతావరణాన్ని బట్టి ఏడాదికి రెండు లేదా మూడు పంటలు సాగు చేస్తూ లాభసాటిగా దిగుబడులు ధరలు పొందుతున్నారు నీటి ఊట తక్కువగా ఉన్న రకం తమకు కొంగు బంగారంగా ఉందని రైతులు ఉన్నాయి అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణం ఏటికేడు పెరుగుతోంది జిల్లా వ్యాప్తంగా ఎక్కువ శాతం రైతులు దానిమ్మ బత్తాయి జామ మామిడి తదితర తోటలు పెంచుతున్నారు అయితే ఈ పంటలకు నీటి అవసరత ఎక్కువగా ఉంటుంది నాలుగేళ్లపాటు చెట్లను కంటికి రెప్పలా కాపాడుకున్నా ఫలసాయం అంది వచ్చే సమయానికి వర్షాభావం ఎదురై తీవ్రంగా నష్టపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలం తోటలను సంరక్షించడం రైతులకు కత్తిమీద సాములా మారింది దీంతో కొందరు రైతులు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అమితంగా ఇష్టపడే పండు దోశను సాగు చేస్తూ చక్కని ఆదాయం పొందుతున్నారు పంట వేసినప్పటి నుంచి అరవై రోజుల్లో దిగుబడి పూర్తయ్యే ఈ కర్బూజా లేక దిల్లీ దోసకు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందంటున్నారు ఢిల్లీ దోశ అనేది మా అనంతకరువు జిల్లా రైతులకి చాలా వరం ఇది నేనైతే గత పదిహేను సంవత్సరాల నుంచి గానీ తక్కువ నీటితో గానీ సాగు చేస్తున్నాము రెండు వేల నాలుగు ఐదు నుంచి తొమ్మిది మధ్యలో తక్కువ మంది రైతులు లిమిటెడ్ రైతులు మాత్రమే సాగు చేసేవాళ్ళు అప్పుడు అందరూ గానీ తెలుసుకొని ఒక్కొక్కరు ఒక్కో సీజన్ లో చేసేటట్టు ఉండేది కానీ రెండు వేల పది నుంచి ఎక్కువ మంది రైతులు మొత్తం స్ప్రెడ్ అయిపోయారు అప్పుడు సాగులో గానీ తెలిసేది ఇప్పుడు తెలియట్లేదు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు అనేది కానీ ఇప్పుడు ఎక్కువ అయింది దీంట్లో గానీ ఒకే సీజన్ లో ఎక్కువ వచ్చేదానికి అక్కడ ఢిల్లీలో గానీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది మార్కెట్ ఇబ్బంది అవుతుంది రేట్ ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఢిల్లీకి వచ్చి ఐదు ఆరుగాయల బాక్స్ వచ్చి మూడు వందల నుంచి మూడు వందల నలభై మధ్యలో అమ్ముతా ఉంది మంచిగా గిట్టుబాటు అవుతుంది పెట్టుబడు డెబ్బై నుంచి ఎనభై వేలు ఒక లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది థర్టీ రోజు వరకు బాగా కాపాడాల క్రాప్ వచ్చిందంటే పర్లేదు యావరేజ్ పర్లేదు మాకు ఎవరేజ్ రేట్లో గిట్టుకోగలుగుతుంది సీడ్ మాకి ఒరిజినల్ అయితే బాగుంటది చాలా బాగుంటది మాకు ఈ వర్షం వచ్చింది అనుకో చాలా డ్యామేజ్ అయిపోతుంది ఈ క్రాప్ ఇట్లే బానే ఉంటుంది కాకపోతే వర్షాలు తగ్గితే మనకి మాకు నీళ్ళు తక్కువ కాబట్టి ఈ క్రాప్ సెట్ అవుతుంది ఢిల్లీ పంపిస్తే మాకు యావరేజ్ రేట్ అంటే కనీసం మాకి మూడు వందల నా మీద మాకు రేట్ గిట్టుకోగలుగుతుంది అసలు ఐదులు ఆరులు ఒక రేటు పోతాయి ఏళ్ళు తొమ్మిది అట్లా ఇంకా డౌన్ అవుతాయి అంటే సంవత్సరంలో పంట అయితే బాగుంటది రెండు మూడు పంటలు పెడితే చాలా ఇబ్బంది పడతాం మేము సీడ్ బాగుంటే మాకు క్రాప్ అయినా చాలా స్థానికంగా దిల్లీ దోశ అని పిలుస్తున్న ఈ కర్బూజాలు కోహినూర్ సూర్యరకాలను ఎంచుకుని చేస్తున్నారు నీటి సౌకర్యం తక్కువగా ఉన్నవారికి పసుపు వర్ణంలోని దోసరకం మంచి ఆదాయ మార్గంగా ఉంటుందని అన్నదాతలు చెబుతున్నారు నవంబర్ డిసెంబర్ నెలల్లో దిల్లీలో కర్బూజాకు మంచి డిమాండ్ ఉంటుందంటున్నారు రెండు నెలల్లో ఎకరాకు ఎనిమిది నుంచి పది టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు టన్నుకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు ధర పలుకుతోందని సంతోషిస్తున్నారు ఇక్కడి తోటలను చూసేందుకు వివిధ ప్రాంతాల రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు ఎకరాకి రెండు లక్షల వరకు వస్తుంది పెట్టుబడి లక్ష రూపాయల వస్తుంది ట్రాన్స్పోర్ట్ కూలీలు ఖర్చు అన్ని వస్తాయి ఈ పంట అయితే బాగానే ఉంది ఇప్పుడు చేసి పద్దెనిమిది ఏళ్ళు అయితే దగ్గర దగ్గర కూలీలు అప్పుడు నూట యాభైకి వస్తాను ఇప్పుడు రెండు వందల యాభై వస్తుంది కూలీ పెరుగుతుంది పెట్టుబడి ఎక్కువ వస్తుంది ఖర్చు ఎక్కువ వస్తుంది మందులు అన్ని ఖర్చే ఎక్కువ వస్తాయి మస్క ఢిల్లీ వెరైటీస్ చూడాలని రైతు తోట చూడాలని ఇక్కడ వచ్చాం సార్ ఈ తోట మేము మామూలుగా వాటర్ మెలోన్ పెడుతుంటాము దీని మార్కెటింగ్ గురించి మాకు తెలియదు పంట ఎలా రైతు ఎట్లా తెలియదు ట్రేడింగ్ దాని గురించి ఇక్కడైతే ఈ ఊరులో బాగా పెడుతుంటారు ఈ పంట ఈ పంట మార్కెటింగ్ బాగా రేటు బాగా ఉంది మాకు వాటర్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది దీని గురించి తెలుసుకొని మేము కూడా ఈ పంటను పెట్టాలని వచ్చాం సార్ పంట అయితే బాగా వచ్చింది సార్ రైతుతో మాట్లాడిన తర్వాత ఈ పంట ఏం ఉంది రేటు కూడా పర్వాలేదు ఇప్పుడు దాదాపు పదిహేనేళ్ల నుంచి రైతులు ఈ రకం దోశను సాగు చేస్తున్నారు సుమారు రెండు వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు రైతులు బిందుసేద్య విధానం అవలంబించడం ద్వారా మంచి దిగుబడులు సాధిస్తున్నారంటున్నారు రైతులు సంఘాలుగా ఏర్పడి మార్కెటింగ్ చేసుకుంటే ఇంకా మంచి ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అనంతపురం జిల్లాలో సాంప్రదాయ పంటలైనటువంటి మామిడి అరటి దానిమ్మ వీటితో పాటు కూడా ఈ తీగ జాతి కూరగాయలటువంటి ఈ వాటర్ మెలాను మస్క్ మెలను కూడా అనంతపురం జిల్లాలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా పండిస్తా ఉన్నారు పోతే కళ్ళింగర తో పాటు ఈ కర్బూజ కూడాను అనంతపురం జిల్లాలో ప్రధానంగా ఈ తూర్పు మండలాల్లో ఎక్కువగా పండిస్తున్నారు ఈ కర్బూజ మన జిల్లాలో దాదాపు ఒక రెండు వేల ఎకరాల వరకు దీనిలో విస్తరించి ఉంది దీనిలో ఈ ప్రాంతంలో ఈ కోహినూరు వెరైటీ ఢిల్లీ వెరైటీ ఇక్కడ రైతులు సాగు చేయడం వల్ల ఆర్థికంగా బాగా ముందుకొస్తా ఉన్నారు పూత టైంలో నీళ్లు బాగా సమృద్ధిగా ఉండాలి అదే విధంగా పూత వచ్చిన పది రోజుల తర్వాత బెట్టకు గురి చేసి తర్వాత పంటకు వదిలితే ఎక్కువగా ఆడపూల శాతం పెరిగి దిగుబడి పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో ఈ ఫెర్టిగేషన్ ప్రాక్టీసెస్ పాటించడం వల్ల రైతుల్లో ఈ బిందు సేద్యంతో పాటు ఎరువుల్ని నీటిలో కరిగే ఎరువుల్ని ఈ ఫెర్టిగేషన్ ద్వారా అందించడం వల్ల కూడాను ఇక్కడ దిగుబడి మిగతా ప్రాంతాల కన్నా ఇక్కడ ఎక్కువగా వస్తున్నది రైతులు సంఘాలుగా ఏర్పరచుకొని మార్కెటింగ్ చేసుకునేటట్లయితే దీనికి రైతుకు ఎక్కువగా గిట్టుబాటు ధర అవకాశం ఉంటుంది మౌలిక వనరుల లభ్యతను బట్టి సాగు చేస్తే లాభసాటి దిగుబడులు పొందవచ్చని నిరూపిస్తున్నారు దిల్లీ దోసరకం సాగు చేసిన రైతులు